క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? అపోస్తలుడైన పౌలు గారు రోమా పట్టణములో ఉన్న సంఘానికి లేఖ రాస్తూ ఆయన చెప్పిన ఒక అద్భుతమైన మాట రోమాపత్రిక 8వ అధ్యాయము 35వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం ప్రియులారా. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా అని ప్రశ్నించాడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు సంఘానికి రాస్తున్నాడు. సంఘం అంటే యేసు మాటలు విని మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తిస్మము తీసుకున్న వాళ్ళే సంఘం. వారే దేవుని పిల్లలు. ఈ దేవుని పిల్లలైన వారికి ఉత్తరం రాస్తూ క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు అన్నాడండి. అందులో సంఘముతో పాటు తనను కూడా కలుపుకున్నాడు. క్రీస్తు ప్రేమ నుండి మిమ్ములను ఎడబాపువాడు ఎవడు అనలేదు, కానీ క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు అంటున్నాడండి. ఎవరు మనలను ఎడబాపగలరు? ఎడబాపటం అంటే వేరు చేయటం, క్రీస్తుకు మనలను దూరం చేయటం, అదే ఎడబాపటం అంటే. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? శ్రమ కానీ, బాధలు కానీ, ఇరుకులు, ఇబ్బందులు, కరువు, ఖడ్గం, వస్త్రహీనత, ఉపద్రవాలు ఇలాంటివి ఏవైనా ఒక క్రైస్తవుణ్ణి క్రీస్తు నుండి దూరం చేయగలవా అని ప్రశ్నిస్తున్నాడు. ప్రియులారా, మీరు ఆలోచించాలి, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవరు ఎడబాపుతారు? మనుషులు ఎడబాపలేరు, పరిస్థితులు కూడా క్రైస్తవుని ఎడబాపలేవు అని పౌలు గారు ఒక ఏమండి నమ్మకంతో తెలియజేస్తున్నాడు. ఆలోచించాలి, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వారు ఎవరు ఉండరా? ఏమన్నా మాటకు అర్థమేంటి? క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపేవాళ్ళు ఎవరు లేరని కాదు, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపేవారు ఉంటారు. కానీ క్రీస్తు ప్రేమ మనకు అర్థమైతే క్రీస్తు నుండి మనలను ఎవడు దూరం చెయ్యలేడని ఆయన భావన, ఆలోచన. ఏమండి సాతాను సంగతి మనందరికీ తెలుసు. సాతాను పనేంటి? దేవుని నుండి మనలను దూరం చేయటమే వాడి పని. వాడు పెట్టుకున్న కర్తవ్యం, వాని కర్తవ్యం అదే, క్రీస్తుకు దగ్గరైన వారిని క్రీస్తుకు దూరం చేయటం, ఆయన నుండి ఎడబాపటం, ఇదే సాతాను పని. వాడు 24 గంటలు రాత్రింబవళ్ళు వాడు ఇదే పనిలో ఉన్నాడండి. రాత్రింబవళ్ళు ఇదే పని, దేవుని నుండి దేవుని పిల్లలను దూరం చేయడం. ఏదో ఒక విధంగా ఏదో ఒకటి చూపించి నీవు బ్రతకలేవు ఆయన కోసం అని చెప్పి మోసం చేసి దేవుని పిల్లలను దేవునికి దూరం చేస్తున్నాడు. అందుకే పేతురు గారు అంటారు, సాతాను గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా, ఎవరిని దేవుని నుండి దూరం చేయుదునా అని వాడు వెతుకుతూ తిరుగుతున్నాడట. నిబ్బరమైన బుద్ధి గలవారై మీరు మెలకువగా ఉండండి క్రైస్తవులారా అంటున్నాడండి. సాతాను వలన మనకు ప్రమాదం ఉంది. ఏంటంటే వాడు క్రీస్తు నుండి మనలను దూరం చేయటానికి చాలా ఎత్తుగడలు వేస్తాడు, ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు దేవుని నుండి మనలను దూరం చేయడానికి. మొదటి ప్రసంగంలో మీరు యోబు గారి గురించి, అతనికి వచ్చిన ఇబ్బందుల గురించి మీరు చూశారు, విన్నారు. ఏమండి యోబుకు ఆ ఇబ్బందులు కలగడానికి గల కారకుడెవరు అంటే సాతానే. ఒకరోజు దేవుని సముఖంలో దేవదూతల సభలోనికి, పరలోకానికి వెళ్ళాడట. ఆలోచించాలి, పరలోకానికి వెళ్ళినప్పుడు
ఆ దేవదూతల సభలోనికి వెళ్ళినప్పుడు దేవుడు అడుగుతున్నాడు, నీవు ఎక్కడ నుండి వచ్చావు అన్నప్పుడు, భూమి మీద నేను ఇటు అటు తిరుగులాడుతూ అందులో సంచరించి వచ్చాను అన్నాడు. భూమి మీద ఇటు అటు వాడికి ఏం పనండి? ఈ కుటుంబంలోనికి వచ్చి వీళ్ళని దేవునికి దూరం చేయటం, మరో కుటుంబానికి వెళ్ళి అక్కడ లేనిపోనివన్నీ సృష్టించి అక్కడ దేవుని పిల్లలను దేవునికి దూరం చేయడం, ఏమంటే ఇదే వాడి పని. ఇటు అటు తిరుగుతూ అందులో సంచరిస్తూ వచ్చాను అన్నాడు. అయితే నీవు తిరుగుతున్న ఆ సందర్భంలో మరి నా కుమారుడైన యోబు సంగతి నీవు ఆలోచించావా? అతను యథార్థవంతుడు. ఎలాంటి వాడంటే నా కుమారుడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, చెడుతనమును విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడు కూడా లేడు. ఆ సంగతి నీకు తెలుసా అంటే నాకెందుకు తెలియదు అని మొత్తం బయోడేటా అంతా చెప్పింది. ఏమని? చుట్టూ కంచె వేసి బోలెడన్ని ఆస్తులిచ్చి ఆశీర్వదించి అభివృద్ధి చేసావు కదా, ఇక నీ కోసం బ్రతకకుండా ఎందుకుంటాడు? అయితే ఒక పని చెయ్యి, నీవు నా చేతికి అప్పగిస్తే అతనిని నీవు మొత్తిన ఎడల నీ ముఖము ముందే నిన్ను దూషించి నిన్ను విడిచిపోవును అన్నాడు. చూడండి అక్కడ పదాన్ని చూడండి, యోబు గ్రంథం 1:11 వాడు మాట్లాడుతున్న మాట చూడండి, అయినను నీవు ఇప్పుడు నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే నిన్ను దూషించి నిన్ను విడిచిపోవును. ఆ మాట అంటలేం చేయండి. అంటే దేవుని పిల్లలు దేవుణ్ణి విడిచిపోయేటట్లుగా చేస్తాడు వాడు. వాడి ప్రయత్నం అదే, ఎడబాపటం అంటే అదే, తండ్రికి దూరం చేయడం, దేవునికి దూరం చేయటం. దేవుని పిల్లలను ఎంత మంచి భక్తుడండి, భూమి మీదనే నా కుమారుడు వంటి వాడు ఎవడునూ లేడు అంటే సాతానేమంటున్నాడు, ఎందుకు నీకోసం బ్రతుకుతున్నాడనుకున్నావు? అన్నీ ఇచ్చావు కదా, ఒక్కసారి నీవిచ్చినవి తీసివేయి, ఒకసారి నాకు అవకాశం ఇస్తే ఆ పని నేను పూర్తి చేసుకుని వస్తాను. నిన్ను దూషించి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు, నిన్ను విడిచిపెడతాడు అంటున్నాడు. దేవుడికి కూడా యోబు గారి మీద నమ్మకం ఉందండి, నా కుమారుడు చిన్న చిన్న వాటికి నన్ను విడిచిపెట్టేవాడు కాదు అనుకున్నాడు. సరే వెళ్ళు అవకాశం ఇచ్చానన్నాడు. వాడు పరుగు పరుగు నా భూలోకానికి వచ్చి ఇక యోబును ఇబ్బంది పెట్టడం, శ్రమలు పాలు చేయటం, బాధకు గురి చేయటం ఇవన్నీ చేశాడండి. ఒక్కొక్కటిగా ఎన్ని నష్టపోయాడో మనకు తెలుసు. మొట్టమొదట ఆయనకున్న ఆస్తులు వాడు తీసేశాడు. 7,000 గొర్రెలు పోయాయట, షాబాయిలు వచ్చి వాటిని పట్టుకుపోయారు. ఆ పనివాడు ఒకడు వచ్చి యోబుగారి దగ్గర చెప్తున్నాడు, అయ్యా మేము గొర్రెలు కాస్తుండగా పలానా ప్రాంతం నుంచి వచ్చిన వారు గొర్రెలను పట్టుకుపోయారు, వారి భార్య నుండి తప్పించుకొని నేను ఒక్కడనే నీ దగ్గరకు వచ్చాను. ఈ వార్త చెప్పగానే మరొకడు వచ్చాడండి, 3,000 ఒంటెల సంగతి చెప్పాడు, అవి పోయాయి. వీళ్ళిద్దరు ఇక్కడ ఉండగానే మూడోవాడు వచ్చాడు, 500 జతల ఎడ్లు పోయాయి అన్నాడు. వీళ్ళు ముగ్గురు ఇక్కడ ఉండగానే నాలుగోవాడు వచ్చాడు, 500 జతల ఆడుగాడిదలు పోయాయి అని చెప్పాడు. వీళ్ళు నలుగురు ఇక్కడ ఉండగానే ఇంకొకడు వచ్చాడు, మీ పిల్లలు ఒక భవనంలో విందు జరుపుకొని చుండగా గొప్ప సుడిగాలి వచ్చి ఆ భవనాన్ని తాకగా నీ 10 మంది బిడ్డలు చనిపోయారు అనే వార్త చెప్పాడండి. 10 మంది పిల్లలు చనిపోయారు. వార్త వెంట వార్త, వార్త వెంట వార్త. మనమైతే తట్టుకుంటామా చెప్పండి? మనమైతే ఓర్చుకోగలుగుతామా? మనం నిజంగా దేవునిలో ఉండగలుగుతామా? మనలను మనం ఈ రాత్రి పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. ఎలాంటి పరిస్థితులే గనక మనకొస్తే, మన కుటుంబంలో మనకు సంభవిస్తే మనం ఏం చేస్తాం? దేవునిలో ఉంటామా? ఉంటామా? పౌలు గారైతే నమ్మకంతో మాట్లాడుతున్నాడు, మనలను ఎవడు క్రీస్తు నుండి దూరం చేయలేడని. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవరిని సాతాను దేవునికి దూరం చేయలేడు అంటే యోబులాంటి భక్తులను దూరం చేయలేడు. యోబులాగా దేవుని మీద ఆధారపడి దేవుని అర్థం చేసుకున్న వాణ్ణి
సాతాను దూరం చేయలేడండి. సాతానే కాదు, వాడు అనుచరులు ఎవరు దూరం చేయలేరు. దేవుడికి దూరం అయిపోయాడా యోబు? నా దేవుడు నాకు అన్యాయం చేశాడని చెప్పలేదట, దేవుడు నాకేంటి ఇలా చేశాడని అనలేదట. చాలామంది క్రైస్తవ కుటుంబాల్లో చూస్తుంటాం, ఎవరైనా కుటుంబంలో చనిపోతే దేవుడు నాకు ఎంత అన్యాయం చేశాడని ఏడుస్తుంటారు. నా పిల్లలే దొరికారా, నా పిల్లలే దొరికారా దేవుడికి, నా భర్తే దొరికాడా, నా బంధువులే దొరికారా అని దేవుణ్ణి నిందించేవారు ఎంతమంది ఉన్నారండి ఈరోజు క్రైస్తవ్యంలో. 10 మంది పిల్లలు ఒకేసారి చనిపోయినా, ఉన్న ఆస్తులన్నీ పోయినా దేవుణ్ణి విడిచిపెట్టని గొప్ప భక్తుడు యోబు గారు. వాళ్ళు మనకి ఈరోజు ఆ భక్తులంతా మనకు మాదిరండి. మనకు పాఠాలు నేర్పిస్తున్నాడు దేవుడు. ఈ మధ్యకాలంలో ఏమండి, ఆ ఉజునగర్ సైడ్ ఉన్నటువంటి ప్రాంతంలో ఒక సంఘంలో ఒక సహోదరి నా దగ్గరకు వచ్చి, అంతా అయిపోయిందయ్యా నా కోసం ప్రార్థన చేయండి అంటుంది. ఏమైపోయిందమ్మా? నేను అనుకున్నాను ఇంట్లో ఎవరైనా పోయారేమో అనుకున్నాను. కాదు కాదు, 2 గేదెలు పోయాయంట. 2 గేదెలు ఎండాకాలం వదిలిపెడితే అవి అలానే మేచుకుంటూ పోయాయంట, ఎవడో పట్టుకుపోయాడు. ఈ 2 గేదెలు పోయినందుకు అంతా అయిపోయిందయ్యా మా పని అంటుంది. అంటే గేదెలకే దేవుడు అవకాశం ఇస్తే ఎన్నైనా మనం సంపాదించుకోవచ్చు. చూసారా ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమీ నష్టపోకూడదు ఈరోజు. నిజంగా కొంతమంది ఎలా ఉంటారంటే, దేవుణ్ణి నమ్మిన తర్వాత మాకు జ్వరం కూడా రాకూడదు, చిన్న బాధ కలగకూడదనే ఆలోచనతో ఉంటారు. ఆ మధ్యకాలంలో ఒక సహోదరి ప్రార్థన చేయమని పిలిచింది. వెళ్ళాను. ఎందుకమ్మా నీకు ఎందుకు ప్రార్థన చేయాలంటే, జ్వరం అండి, 101 ఉందంట జ్వరం అని చెప్పింది. డాక్టర్ గారు వచ్చారు, ఆర్ఎంపి డాక్టర్ గారు, జ్వరం 101 ఉందంట, ప్రార్థన చేయండి. చేశానండి. నేను ప్రార్థన చేసి వెళ్ళిపోయిన తర్వాత తెల్లారే 104 వెళ్ళిపోయిందంట జ్వరం. 104 వెళ్ళిపోతే ఆవిడ అంటుందంట ప్రక్కనింటి వాళ్ళతో, విజయరావు గారు వచ్చారు ప్రార్థన చేశారు, ఆయన చేసినప్పుడు 101 ఉంది, చేసి వెళ్ళిపోయిన తర్వాత 104 అయిపోయింది, ఆయనలో పవర్ లేదు, ఆ దేవుళ్ళోనే పవర్ లేదు, నాకు అర్థం కావట్లేదు అంటుందంట. ఎలాంటి భక్తులు వీళ్ళని భక్తులు అనాలా? చిన్న చిన్న వాటికి నిజంగా దేవుణ్ణి నిందించే వాళ్ళని మనం సమాజంలో చూస్తున్నాం. ఇన్ని ఆస్తులు పోయినా, 10 మంది బిడ్డలు పోయినా దేవుణ్ణి విడిచిపెట్టని ఘనుడు ఎవరో తెలుసా? యోబు గారు. యోబు గారండి. మన కుటుంబంలో ఉన్న బిడ్డలందరినీ ఒకేసారి దేవుడు తీసేస్తే అసలు మన పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించండి మీరు ఆ స్థానంలోకి వెళ్ళి. ఎంత జరిగినా దేవుణ్ణి ఎడబాయలేదు ఎవరు? యోబు గారు. ఇక సాతాను ఓడిపోయాడు మొదటి ప్రయత్నంలో, మళ్ళా వెళ్ళిపోయాడు దేవుని సముఖంలో జరిగే సభకు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు మరలా అదే అడుగుతున్నాడు. 2వ అధ్యాయంలో ఉంటుంది ఇదంతా, యోబు గ్రంథం ఆ 2వ అధ్యాయంలో ప్రారంభం నుంచి. మరొకసారి వెళ్ళిపోయిన తర్వాత ఏంటి యోబు సంగతి అని అడుగుతున్నాడు దేవుడు. అడిగితే ఎందుకో మరి మొత్తానికైతే నేను విడిచిపెట్టలేదు, ఇంకోసారి ట్రై చేస్తాను, మళ్ళీ అవకాశం ఇస్తావా అని అడుగుతూ 2వ అధ్యాయము 5వ వచనంలో ఏమన్నాడో చూడండి. ఇంకొకసారి, ఒకసారి ఇచ్చావు కానీ అవకాశం, ఇంకొకసారి, ఇంకొకసారి నీవు నీ చెయ్యి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే నిన్ను దూషించి నిన్ను విడిచిపోతాడు, వదిలిపెట్టిపోతాడు, నిన్ను ఎడబాస్తాడు అని అన్నప్పుడు, అట్లనా మరొకసారి కూడా నీకు అవకాశం ఇస్తున్నాను, నేనే అవకాశం ఇస్తున్నాను అన్నాడు. సాతాను వచ్చాడండి, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు. ముందు ప్రయత్నంలో ఆస్తులు పోయాయి, పిల్లలను పోగొట్టాడు. తర్వాత అది దేవుడు అనుమతి ఇస్తేనే, తర్వాత శరీరం అంతా కూడా రోగం అండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు భయంకరమైనటువంటి కురుపులు, బూడిదలో కూర్చుండి చిల్ల పెంకు పెట్టుకొని బాధపడుతూ గోక్కుంటున్నాడండి. ఎలా మారిపోయాడంటే ఆ వ్యాధికి అస్థిపంజరంలా మారిపోయాడు ప్రియమైన దేవుని పిల్లలారా. యోబు గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనాన్ని మీరు చూస్తే అతని పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఆ రోగం వచ్చినప్పుడు, అతను మొత్తబడినప్పుడు జరిగిన పరిస్థితి ఇది చూడండి. నా ఎముకలు నా చర్మముతోనూ నా మాంసముతోనూ అంటుకొని ఉన్నవి,
దంతముల అస్థి చర్మము మాత్రమే నాకు మిగిలిపోయింది. అంటే ఏం కనపడుతుంది ఆయన దేహంలో? దంతముల అస్థి చర్మం, అంటే అస్థి పంజరంలా తయారైపోయాడండి. అలాంటి పరిస్థితుల్లో అప్పుడైనా దేవుణ్ణి వదిలాడా? వదలలేదండి. తన శరీరంలో ఆరోగ్యం క్షీణించిపోయింది, అయినా దేవుణ్ణి వదిలిపెట్టలేదు. రెండవసారి కూడా సాతాను ఓడిపోయాడు. ప్రియమైన దేవుని వారలారా, మరొక ప్రయత్నం చేద్దాం అనుకున్నాడు. భార్యను పంపించాడు. భార్య వచ్చింది యోబు దగ్గరికి. ఏమంటుంది? నీవు ఇంకనూ యథార్థత వదలక యుందువా, దేవుణ్ణి దూషించి. దేవుణ్ణి దూషించమంటుందంటే ఈమెలో దూరింది ఎవరు? అపవాది. అపవాదండి, దేవుని ముందు మాట్లాడాడు కదా, నీవెలాంటి ఇబ్బందులు పాలు గనక చేసే విధంగా నాకు అనుమతిస్తే తప్పనిసరిగా యోబు నిన్ను విడిచిపెడతాడు, నిన్ను దూషిస్తాడు. అదే మాట అంట నీమిడి. దేవుణ్ణి దూషించి మరణము కమ్మంటుంది. నీకు ఆరోగ్యం ఉంటే అవసరమైతే మనం ఈ ఆస్తులన్నీ సంపాదించుకోవచ్చు, బిడ్డలను కూడా కానవచ్చు, కానీ నీ దేహంలో ఆరోగ్యం లేదే. ఇలా తయారైపోయావు ఎందుకు? నీ వలన నీకు బాధే, నీ వలన మాకు బాధగానే ఉంది. దేవుణ్ణి దూషించి చచ్చిపోమ్మంటుందండి. అప్పుడు ఆయన అన్నాడు, మూర్ఖురాలు మాటలాడినట్టుగా. మళ్ళీ మూర్ఖురాలా అంటలేదు చూడండి, ఎంత ఓర్పు. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి కదా అని మనం యాకోబు పత్రిక 5:11 చూస్తాం. యోబు గారికి ఎంత సహనం అండి! ఆ సహనమే దేవుణ్ణి విడిచిపెట్టకుండా చేసింది. ప్రియులారా, యాకోబు 5:11 యోబు యొక్క సహనమును గూర్చి మీరు వింటిరి కదా అన్నాడండి. యోబు గారికి ఏముందంట? సహనం. సహనం అండి, ఆస్తులు పోయినా సహించాడు, అవునా? పిల్లలు చనిపోయినా సహించాడు, ఆరోగ్యం పోయినా సహించాడు, భార్య వేధిస్తున్నా సహించాడు. నిజంగా మనం ఆ పరిస్థితిలో ఉంటే, భార్య కనుక వచ్చి ఇలా మాట్లాడుతుంటే చేతికి ఏది దొరికితే తీసుకుని విసిరి పడేస్తాం, మొఖాన విసిరి కొడతాం. నా బాధలో నేనుంటే నువ్వింతటి మాటలు మాట్లాడతావా, వెళ్ళిపో నా కళ్ళ ముందు నుంచి అంటాం మనం. కానీ అలాంటిది ఏదీ మాట్లాడకుండా ఎంత బ్యాలెన్స్గా మాట్లాడుతున్నాడు చూడండి. నీవు మూర్ఖురాలివి అని అనట్లేదు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుచున్నావు. మనం ఎప్పుడు మేలు అనుభవించాలా? దేవుని వలన కీడు అనుభవించ తగదా. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రైస్తవులారా, మీ కుటుంబాల్లో ఏదైనా చిన్న నష్టం జరిగితే మీరు ఇదే మాట చెప్పగలిగేవారై ఉండాలి. ఎప్పుడూ మేలును అనుభవించడమేనా, కీడును అనుభవించ తగదా. దేవుని పిల్లలు ఎలా ఉండాలో తెలుసా? మేలుకైనా కీడుకైనా సిద్ధంగా ఉండాలి. దేవుడు కీడు చేసేవాడు కాదు, సాతాను కీడు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అలాంటి సందర్భంలో ఏమండి, ఆ దేవుడు పెట్టిన పరీక్షలో మనం విజయం సాధించాలి, విజయం సాధించాలి. ఎన్ని పోయినా దేవుని ఎడబాయలేదు, ఆరోగ్యం పోయినా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ప్రియమైన దేవుని వారలారా, మరి పౌలు గారు ఏమంటున్నాడు? క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు, సాతానుగాడు కూడా మనల్ని ఎడబాపలేడు. ఎప్పుడు అంటే క్రీస్తు ప్రేమ మనకు అర్థం అయితే. బాగా వినండి, క్రీస్తు ప్రేమను మనం అర్థం చేసుకోగలిగితే, ఆ క్రీస్తు ఎంత గొప్పవాడో మనకు అర్థమైతే, ఆయన ఏంటో మనకు అర్థమైతే, ఆయన నుంచి మనం దూరం కాలేం. ఏ పరిస్థితులు మనలను క్రీస్తుకు దూరం చేయలేవు, ఎవరు దూరం చేయలేరు. ఏమంటే వివాహం ద్వారా స్త్రీ పురుషులు జతపరచబడతారు. వాళ్ళు జతపరచబడిన తర్వాత ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటే ఏం జరుగుతుంది? ఏమండి, భర్త ఎంత ప్రేమ గలవాడో, భార్య ఎంత ప్రేమ కలిగిందో, వీళ్ళు నిజంగా ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఆ కుటుంబంలో వాళ్ళిద్దరిని ఎవరు వేరు చేయలేరండి. ఎవరు వేరు చేయలేరు. వేరు చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారు, ఇరుగు పొరుగు వాళ్ళు. చక్కగా బ్రతుకుతుంటే ఎవరు ఊరుకుంటారండి? భార్య భర్తలు కలిసి ఉండి చక్కగా ఏమండి బ్రతుకుతుంటే ఓర్చుకోలేని వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి సమయంలో ఏం చేస్తారు తెలుసా? లేనిపోని నిందలండి. మీ ఆయన గారికి ఏంటి, ఇంకో సెటప్ ఉందంట కదా, ఏంటి కింద బజార్లో తిరుగుతున్నారంటే ఈ మధ్య, ఇవన్నీ అంటుంటే భర్త మనసెరిగిన భార్య ఏమంటుందో చెప్పమంటారా? నా భర్త ఏంటో నాకు బాగా తెలుసు,
అర్జెంటుగా నీవు ఇక్కడ నుంచి పోతే మంచిగా ఉండదు మర్యాదగా. ఎందుకు? విడగొట్టడానికి ఎడబాపటానికి వచ్చింది ఈ దయ్యం. అవునా? చాలామంది వచ్చి ఇలానే మాట్లాడుతుంటారు, అక్క భావ సంగతి ఏంటక్క, నీకెందుకు అక్క, తిన్నది అరక్క. చూసారా? అంటే భర్తను భార్యను వేరు చేయడానికి చేసే ప్రయత్నాలండి ఇవన్నీ. భార్యాభర్తలు ఒకరినొకరు, ఒకరి ప్రేమను ఒకరు అర్థం చేసుకోగలిగితే ఈ ప్రపంచంలో భార్యాభర్తలను వేరు చేయగలిగిన వాడు ఎవడు ఉండడో. అసలు ఎడబాయకూడదు కూడా. బైబిల్లో యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? దేవుడు జతపరచిన వారిని మనుషుడు వేరు చేయకూడదు. అంటే ఎందుకోనండి ఈ సాతాను సంబంధులు కుటుంబాలను పాడు చేయడానికి సిద్ధపడుతున్నారు? నేను ఈ మాటలు మీకు ఎందుకు చెప్పాను? యేసుక్రీస్తు ప్రేమ నుండి మనం దూరం కాకూడదండి, ఆయన నుండి మనం దూరం కాకూడదు. ఎప్పుడు దూరం కాము అంటే ఆయన మనకు అర్థం కావాలి, ఆయన ప్రేమ మనకు అర్థం కావాలి. కలిమి అందును, లేమి అందును, వ్యాధి అందును, ఆరోగ్యం అందును నిన్ను ప్రేమించి నిన్ను విడిచిపెట్టక, నిన్నే హత్తుకొని జీవిస్తాను, ఇతరులను వల్లక. చూసారు ఎలాంటి ప్రమాణాలు? సంఘం ఎదుట, దైవజనుల ఎదుట, దేవుని ఎదుట ప్రమాణము చేయుచున్నాను. కొంతకాలానికి ఆ ప్రమాణాలు ఎగిరిపోతుంటాయి. చూసారా? దేవుని ఎదుట చేసిన ప్రమాణం నిత్యము జ్ఞాపకం చేసుకోవాలి. కలిమిలో, లేమిలో, అవునా? ఆరోగ్యమందును, అనారోగ్యమందును, వ్యాధి అందును, బాధ అందును, ఎలాంటి పరిస్థితి అయినా విడిచిపెట్టకూడదు అని మనం, నేను విడిచిపెట్టనని ప్రమాణం చేశాం కదా. ఎలాంటి ప్రమాణమే బాప్తీసం రోజు కూడా చేశాం మనం. ఎవరితో? యేసుక్రీస్తుతో. ఏం చేశాం మేము బాప్తీసం ఇచ్చినప్పుడు? నేనైతే తప్పకుండా అడుగుతానండి, నేను తప్పకుండా అడుగుతాను, అమ్మ ఈరోజు బాప్తీసం తీసుకుంటున్నావు, తీసుకున్న తర్వాత అన్ని మేలులే ఉండవు, కీడులు కూడా ఉంటాయి, నష్టం వస్తుంది, కష్టం వస్తుంది, బాధలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అనారోగ్యం వస్తుంది, ప్రాణాపాయ పరిస్థితులు కూడా వస్తాయి. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు దేవుణ్ణి వదిలిపెట్టకుండా నువ్వు ఉంటావా అంటే ఉంటానండి అంటారు అందరూ. ఎప్పటి వరకు అమ్మా అంటే ఏం చెప్తారు? నా మరణము వరకు అన్నారా? మరణము వరకు. మరి జ్వరం వస్తే ఈ మాట అన్నావు? మరి మరణం వరకు ప్రభువుని వదిలిపెట్టనన్నావు? కష్టంలో నష్టంలో వదలనన్నావు? అనారోగ్యం వచ్చినా బాధలు వచ్చినా వదిలిపెట్టనన్నావు? జ్వరం వస్తే మాట్లాడుతున్నావు? ఇంట్లో ఏదైనా నష్టం జరిగితే, ఎవరైనా కుటుంబంలో ఉన్న వాళ్ళు చనిపోతే ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నాకు అన్యాయం జరిగిందని ముందే చెప్పాం కదా, ముందే చెప్పాం కదా. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునిని మనం ఎడబాయకుండా ఉండాలంటే, క్రీస్తుకు మనం దూరం కాకుండా ఉండాలి అంటే ఆయన ప్రేమ మనకు అర్థం కావాలి. ఆయన ప్రేమ ఎంత గొప్పదో మనకు అర్థం కావాలి. ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చూద్దాం. ఎఫెసియులకు రాసిన పత్రిక 3:15 నుండి చూడండి. ఎఫెసియులకు రాసిన పత్రిక 3:15 నుండి, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడాలి. ప్రతి ఒక్కళ్ళు క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా. ఇక్కడ చూడండి, ప్రేమ యందు వేరుపారి, ప్రేమ యందు క్రీస్తు ప్రేమలో వేరుపారాలట. ఏమండి వేరు? వేరంటే చెట్లకు వేర్లు ఉంటాయి మనకు తెలుసు. ఏమండి చెట్టుకున్న బలం ఏంటి? చెట్టుకుండే సరైన పునాది ఏంటంటే ఈ వేర్లను బట్టేనండి. అది బలంగా స్థిరంగా గాలిదుమ్ములకు వర్షాలకు నేల మెత్తనైపోయినప్పుడు అది కూలబడకుండా ఉండాలంటే చెట్టు వేసిన తర్వాత అది వేర్లు పారాలి లోపల. అవునా? పొడవుగా, వెడల్పుగా, లోతుగా ఇలా వేర్లు లోపల పారినప్పుడు చెట్టుకి ఇక తిరుగులేదు. గాలి వచ్చినా, వర్షమే వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఆ చెట్టు పడిపోదండి. ఒక క్రైస్తవుడు క్రీస్తు ప్రేమలో వేరు పారి స్థిరపడాలట. అది
అంటే వేర్లు పారాయంటే చెట్టు ఏమైపోయింది? స్థిరపడింది. దానికి ఒక బలమైన పునాది ఏర్పడింది, ఇక కదల్చబడదది. క్రీస్తు ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా ఆ ప్రేమ యొక్క, క్రీస్తు ప్రేమ యొక్క వెడల్పు, వేర్లు ఎలాగైతే వెడల్పుగా వెళ్ళిపోతాయో మీరు కూడా పరిస్థితులు తారుమారైనప్పుడు పడిపోకుండా ఉండాలంటే, క్రీస్తును ఎడబాయకుండా ఉండాలంటే ఆ ప్రేమ యొక్క పొడవు, దాని లోతు, దాని ఎత్తు అది ఎంతో గ్రహించు కొనుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకొనున్నట్లు మీరు తగిన శక్తి కలవారు కావలెనని మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడండి. ఏంటండి ఇది? యేసుక్రీస్తు వారి ప్రేమ తెలుసుకోవాలట. ఆ ప్రేమ ఎలాంటిది? జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. జ్ఞానానికే మించినది ఏది? క్రీస్తు ప్రేమ. అది సంఘం తెలుసుకోవాలట. ఎందుకు? తెలుసుకుంటే ఏం జరుగుతుంది? తెలుసుకుంటే వారి వేరు పారుతుంది, వాళ్ళు స్థిరపడతారు. ఎలాంటి కష్టం వచ్చినా వాళ్ళు దేవునిలో నిలబడతారు. అవునా? వేరు పారాలి, క్రీస్తు ప్రేమను మనం తెలుసుకోవాలి. ప్రార్థన చూడండి, ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు? సంఘం అట క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలట. జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలని దేవు, ఆ శక్తి మీకు రావాలని నేను ప్రార్థన చేస్తున్నాను అని అంటున్నాడండి. ఈరోజు చాలామంది ప్రార్థన చేస్తుంటారు లోక సంబంధమైన వాటి కోసం, కానీ పౌలు గారి ప్రార్థన చూడండి, పౌలు గారి ప్రార్థన చూడండి. ఆత్మీయంగా బలపరచబడాలి, ఎలాంటి పరిస్థితి వచ్చినా క్రీస్తు నుండి వారు ఎడబాయకూడదు అని దేవునికి ప్రార్థన చేస్తున్నాడండి. దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. నిజంగా క్రీస్తు ప్రేమ మనకు అర్థమైతేనండి, ఎవరు ఎన్ని నిందలు వేసినా క్రీస్తు మీద మనం ఆయన వదిలిపెట్టం. ఈ మధ్యకాలంలో యేసుక్రీస్తుకు క్రైస్తవులను దూరం చేయాలని ఎలాంటి మాటలు, తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు తెలుసా? లోకస్తులండి, క్రీస్తు విరోధులు, దేవునికి వ్యతిరేకులే మాట్లాడుతున్నారు తెలుసా? ఈ మధ్య ఒక ఆయన అంటున్నాడు, యేసుక్రీస్తు వారు మగ్ధలేని మరియను ప్రేమించాడట కదా అంటున్నాడండి. మగ్ధలేని మరియనంట ప్రేమించాడట, పెండ్లి కూడా చేసుకున్నాడంట, ఇద్దరు పిల్లలను కూడా కన్నాడట. ఎందుకు ఈ మాటలు చెబుతున్నారు? క్రీస్తు మీద ఎలాంటి నిందలు వేస్తే క్రైస్తవులు క్రీస్తును వదిలిపెడతారని. ఇది సాతానుగాడి యొక్క ఎత్తుగడ. ఏమండి? భర్త మీద నిందేస్తే భార్య నిజంగా భర్త ఎంత మంచివాడు అర్థమైతే వింటుందా నిందలు? అర్జెంటుగా మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోతే మర్యాదగా ఉంటుంది. మనం కూడా అంతేనండి. నా క్రీస్తు మీద ఏదైనా నింద మోపావా? పరిస్థితులు బాగుండవు, అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది. ఆ స్థితికి మనం ఎదగాలి. ఈరోజు చాలామంది అండి, ఇంకొకడు అంటాడు 12 సంవత్సరాల వయసులోనంట ఆయనకు పెళ్లి చేయాలని ప్రయత్నం చేశారంట అమ్మా నాన్న. చేస్తే ఆ వయసులో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఒక ఎడ్లబండి మీద మన భారతదేశానికి పారిపోయి వచ్చాడంట కాశ్మీరుకు. వచ్చి అక్కడ హిమాలయాల్లో బౌద్ధ సన్యాసుల దగ్గర జ్ఞానం నేర్చుకొని 30వ సంవత్సరంలో మళ్ళా ఆయన యూదుల మధ్యకి వెళ్ళిపోయాడట. చూశారండి కట్టుకథలు? ఎందుకంటే బైబిల్లో 12 సంవత్సరాల అప్పుడు దేవాలయంలో ఉన్నట్టుంది, మళ్ళీ 30వ సంవత్సరంలో ఆయన సేవ ప్రారంభించినట్టుంది. ఈ 12 30కి మధ్యలో ఎక్కడున్నాడు అని క్రైస్తవులను అడిగితే కొంతమంది నోరు మెదగకపోతే వాళ్ళు అంటున్నారు, మేము చెప్తా వినండి, 12 నుండి 30వ వరకు యేసుక్రీస్తు వారు ఎక్కడున్నాడంటే హిమాలయాల్లో బౌద్ధ సన్యాసుల దగ్గర జ్ఞానం నేర్చుకున్నాడు. బైబిల్లో ఒక మాట ఉంది, జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్ముతాడు. మరి జ్ఞానం లేకపోతే మనం నమ్ము? 12 ఏట నుండి 30వ సంవత్సరం వరకు యేసుక్రీస్తు వారు ఎక్కడున్నాడో ఏం చేశాడో బైబిల్లోనే ఉంది, కానీ అది తెలియదు ఈ లోకానికి. ప్రియమైన దేవుని వారలారా, నిందలు నిజాలు కావు. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న కాలంలోనే ఆయన మీద నిందలు వేశారు. ఏమని? తిండిపోతన్నారు, త్రాగుబోతన్నారు, పాపులకు స్నేహితుడు అన్నారు, బయల్జెబూలు వలన దయ్యములను వెళ్ళగొడుతున్నాడు అన్నారు, ఇతను రాజద్రోహి అన్నారు, దైవద్రోహి అన్నారు, ఇన్ని నిందలు వేశారు. ఈ నిందలని నిజాలా? ఆయన భూమి మీద ఉన్న కాలంలోనే నిందలు వేసిన వారు ఏమండి వాటిని నిరూపించలేకపోయారు. పిలాతు గారి సముఖంలో నిలబెట్టి రకరకాలుగా ఆయన మీద నిందలు మోపితే ఆయన అన్నాడు,
ఆయన జీవితాన్ని పరీక్షించి యేసుక్రీస్తు వారి జీవితాన్ని ఒకటే మాట అన్నాడు, ఈయనలో నాకు ఏ నేరము కనిపించటం లేదు. పిలాతు గారి భార్య వచ్చి ఆ నీతిమంతుని జోలికి నీవు పోవద్దయ్యా అంటుందంటే యేసుక్రీస్తు వారు ఎవరండి? ఆయన నీతిమంతుడు, ఆయన ఏ పాపము లేనివాడు. ఆ రోజుల్లోనే ప్రపంచానికి సవాలు విసిరాడు ఆయన. ఏమనో తెలుసా? నా యందు పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని ఆ రోజే సవాలు విసిరితే ఒక్కడు కూడా కనబడలేదు ఆయన మీద నేరం మోపటానికి. 2000 సంవత్సరాల తర్వాత ఆయనంటే ఎవరో తెలియనివాడు వచ్చి క్రైస్తవులకు ఎలాంటి కళ్ళబొల్లి మాటలు చెబితే మనం దేవుని వదిలిపెడతామండి? క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడో, ఎవడైనా మనలను దూరం చేయగలడా? ఏమండి, క్రీస్తు ప్రేమ మనకు అర్థం కావాలి. యేసుక్రీస్తు వారు మనల్ని ఎంత ప్రేమించారో బైబిల్లో చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం నుండి చూడండి ప్రియులారా. క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెనో. చూసారా, క్రీస్తు ప్రేమను గురించి ఎఫెసీ పట్టణంలో ఉన్న సంఘానికి పౌలు గారు ఉత్తరం రాస్తూ, క్రీస్తు మనలను ప్రేమించి పరిమళ వాసనగా మన జీవితం ఉండటానికి మన కొరకు తన్ను తాను ఏం చేశాడండి? దేవునికి అర్పణముగా అర్పించుకున్నాడు. మన కొరకు ఎంత ప్రేమ అండి! ఈ ప్రపంచంలో మన కొరకు ఎవరైనా ప్రాణం పెడతారా? ఎవరైనా పెడతారా? అమ్మా నాన్న కూడా పెట్టరండి. ఏదో మా బిడ్డల కోసం ప్రాణం పెడతాం అంటారు, కానీ అంత ప్రేమ చూపగలిగే వాళ్ళు ఎవరు లేరండి. ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించినట్టుగా ఎవరు ప్రేమించలేదు, ఎవరు ప్రేమించలేరు కూడా. ఇంకో మాట చెప్తా నేను, ఎవరైనా ఒకవేళ మంచి వాళ్ళ కోసం ప్రాణం పెట్టవచ్చు, చెడ్డోడు కోసం ఎవడు పెడతాడండి? పాపుల కోసం, పాపిష్టోళ్ళ కోసం, నీచుల కోసం, దౌర్భాగ్యుల కోసం, నీతి లేని మనుషుల కోసం ఎవడు ప్రాణం పెడతాడు చెప్పండి? మంచివాడు కోసం ఎవడైనా త్యాగం చేస్తాడేమో, కానీ చెడ్డవాడి కోసం ఎవరు త్యాగం చేస్తారు? మనము శత్రువులమై ఉండగా మన కొరకు ప్రాణం పెట్టాడు ఉంది బైబిల్లో. ఎవరట? మనం ఎవరం? ఒకప్పుడు క్రీస్తులోనికి రాకముందు దేవునికి మనం శత్రువులమండి. లోకాన్ని ప్రేమించే ప్రతి ఒక్కడు దేవునికి శత్రువే. అలాంటి శత్రువులుగా ఉంటే శత్రువులైన మన కొరకు యేసుక్రీస్తు వారు ఏం చేశారు? ప్రాణం పెట్టాడంటే ఆయన ప్రేమ ఎంత గొప్ప ప్రేమ! అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం చెబుతున్నాడు చూడండి. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించండి. అటువలే ఎలా ప్రేమించాలంటే మీ భార్యలను క్రీస్తు సంఘమును ప్రేమించినట్టుగా ప్రేమించాలి. క్రీస్తు ఏం చేశాడు? సంఘమును ప్రేమించాడు. అలా మీరు ప్రేమించాలి. ప్రేమించిన ఆయన ఆ సంఘానికి ఉన్న కళంకమును తీసివేయటానికి, ముడతలు తీసివేయటానికి, అట్టిది మరి ఏ కళంకం కూడా ఆ సంఘానికి లేకుండా ఉండడానికి, పరిశుద్ధమైన సంఘముగాను, నిర్దోషమైన సంఘముగాను, మహిమగల సంఘముగాను, గొప్ప సంఘముగా ఆయన తన ఎదుట ఆ సంఘమును నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేయించి దానిని పవిత్రపరచుటకై, పరిశుద్ధపరచుటకై తన్ను తాను అప్పగించుకొనెను. సంఘము కొరకు తన్ను తాను ఏం చేశాడు? అందులో ఏం కనిపిస్తుంది? ప్రేమ. మనలో ఉన్న కళంకాలు, మనలో ఉన్న ముడతలు, మనలో ఉన్న మచ్చలు, మనలో ఉన్న డాగులు, ఇవన్నీ తీసివేయటానికి ఆయన తనకు తానుగా మన కొరకు అప్పగించుకున్నాడట. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏమండి, చెడ్డవాళ్ల కోసం అప్పగించుకున్నాడా? అవునండి, మన కోసమే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం చూడండి. 2వ కొరింథీయులకు రాసిన 8వ అధ్యాయము 9వ వచనం ప్రియులారా, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను. కృపంటే ప్రేమ, ఇంకా అనేకమైన అర్థాలు ఉన్నాయి. అంటే ఆయన ప్రేమను మీరు ఎరుగుదురు కదా. ఆయనట ఎవరండి? ధనవంతుడయుండి మీరు తన దారిద్ర్యము వలన
ధనవంతులు కావాలనని మీ నిమిత్తము ఆయన ఏమయ్యాడు? చూశారండి ఎంత త్యాగము, ఎంత ప్రేమండి. మనలను తన దారిద్ర్యం వలన ఏం చేయాలనుకున్నాడు? ధనవంతులుగా చేయడానికి మన నిమిత్తము ఆయన దరిద్రుడయ్యాడట. ఏమండి, మన కోసం ఈ ప్రపంచంలో మనలను గొప్పవాళ్ళుగా చేయటం కోసం ఎవరండి దరిద్రులు అయిపోయేది? వాళ్ళకున్నవి ఎవరండి త్యాగం చేసేవాళ్ళు? ఆయన ధనవంతుడు, బాగా ఉన్నవాడు. ధనవంతుడంటే బాగా ఉన్నవాడు, ఏం తక్కువండి ఆయనకి? ముల్లోకాలలో అధికారం కలిగినవాడు, అవునా? రాజులకే రాజు. ఈ ప్రకృతికి ప్రధాన శిల్పి, ఈ ప్రపంచంలో బంగారం ఎక్కడుందో, వెండి ఎక్కడుందో, విలువైన వస్తువులు ఎక్కడున్నాయో ఆయనకు తెలుసు. ఎందుకంటే వాటిని ఉంచినవాడు, కలిగించినవాడు ఆయనే గనక. ఆయన ధనవంతుడా కాదా? ఆయన ధనవంతుడు. ఆయన ధనవంతుడయ్యుండి మనలను తన దారిద్ర్యము వలన, ఇది ఆయన కృపట, ఆయన మన పట్ల చూపిన ప్రేమ. ఎంత ప్రేమండి! మన కొరకు ఈ లోకంలో ఎలా బ్రతికాడు? దరిద్రుడుగా. ఏమైనా ఉందండి ఈ లోకంలో ఆయన పేరుతో? అమ్మా, నీకేముందంటే మనం చెబుతాం చేడభారతం. అక్కడ అది ఉంది, ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇల్లు ఉంది, ఇంట్లో ఇల్లు ఉన్నాయి, అక్కడ అది ఉంది, మొత్తం వడ్డీ కింద తిరుగుతున్నాయి. ఎన్ని చెప్తాం? యేసుక్రీస్తుకు ఈ ప్రపంచంలో తనకంటూ సంపాదన లేదండి, ఈ లోక సంపాదన. కానీ బైబిల్లో ఒక మాట ఉంది, ఆయన తన శిలువను మోసుకొని పోతున్నాడట. తన శిలువ అంటే తనకంటూ ఈ ప్రపంచంలో సంపాదించుకున్నది ఏదైనా ఉందంటే అదేంటి? శిలువ. ఆ శిలువ ఎవరి కోసం? ఆ బాధలు ఎవరి కోసం? మన కొరకే, ప్రియమైన దేవుని పిల్లార. తర్వాత ఇంకొక మాట ఉంది, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు. ఏం సంపాదించాడు ఈ లోకంలో ఆయన? సంఘం. మనల్ని సంపాదించుకున్నాడు, ఆస్తులు లేవో. దేవుడు తన స్వరక్తమించి సంపాదించిన తన సంఘం, ఆ దేవుడే యేసుక్రీస్తు. ఆయన సంపాదించుకున్నదే మనం. మనలను విలువ పెట్టి కొన్నాడు ఆయన. ఏంటా విలువ? ఆయన రక్తాన్నే ధారపోశాడు, ప్రియమైన దేవుని వారలారా. ఆ శిలువలో ఆయన మ్రేకుల మధ్య ఎందుకు ఆయన తన రక్తాన్ని ధారపోశాడు, ప్రాణత్యాగం చేశాడో తెలుసా? మనందరినీ రక్షించటం కోసం. మనందరినీ రక్షించటం కోసం, ప్రియమైన దేవుని పిల్లలారా. మనం చేసిన పాపాలకు ఆయన దేహంలో ఎంత శిక్ష అనుభవించాడండి. ఇందులో ప్రేమ లేదంటారా? ఏమండి, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఆయన శరీరం నాగలి సాళ్ళవలె దున్నబడింది. మన ఆయన తల మీద ముళ్ళ కిరీటం ఎందుకు తెలుసా? మన తలతో ఎన్ని చెడ్డ తలంపులు ఆలోచించాము, అవునా? మన మనసుతో ఎన్ని ఆలోచనలు చేశాం, ఆయన తలకు ముళ్ళ కిరీటం. మన ముఖాన్ని చూసి ఎన్నిసార్లు పాపానికి ప్రేరేపించబడి ఉంటాం, ఆయన ముఖం మీద ఉమ్మి వేయించుకున్నాడు. పిడిగుద్దులు గుద్దారండి ఆయన్ని. ఆలోచించండి, మన ప్రక్కతో చేసిన పాపానికి ఆయన ప్రక్కలో బల్లెపుపోటు, మన చేతులతో చేసిన చెడ్డ పనులకు ఆయన చేతులకు మేకులు, మన కాళ్ళతో తిరిగి చేసిన పాపాలకు ఆయన కాళ్ళకు మేకులు. ఎంత ప్రేమామూర్తి అండి! ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంత అవమానకరంగా మాట్లాడినా, బొచ్చు కత్తిరించువా అని ఎదుట గొర్రె ఎలా మౌనముగా ఉంటుందో అలాగా మన ప్రభువు నోరు తెరవలేదు. కారణం, నిన్ను నన్ను ప్రేమించాడు గనక. ఏమండి, ఆయన ఏ పాపము చేయకుండా ఎందుకు బ్రతికాడు? ఏంటి అంత త్యాగం? ఏంటి ఆయన అనుకున్నాడు, నేను ఈ లోకంలో అందరిలాగా పాపం చేస్తే నా రక్తం ఎవరికి ఉపయోగపడదు, ఈ సమాజాన్ని నేను రక్షించలేనని. మనలాగా కోరికలు పుడుతున్నా, ఏమండి, మనలాంటి కోరికలు పుట్టే దేహమే ఆయన దేహం, వాటిని చంపుకున్నాడంటే ఎవరి కోసం తెలుసా? మన కోసం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? ఎవడు అంటున్నాడండి. యోహాను మొదటి పత్రిక 3:16 యోహాను గారు చెబుతూ ఆయన ప్రేమను గురించి, ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని. ఏం పెట్టాడట ఆయన? ప్రాణం. ఈరోజు ప్రేమిస్తున్నానని చెప్పి వెంట తిరిగి ప్రాణాలు తీసేవాళ్ళని మనం చూస్తున్నాం, అవునా? ప్రాణం తీసేవాళ్ళని చూస్తున్నాం ప్రేమ పేరుతో. కానీ ఆయన అలాగ కాదు, ప్రాణమే పెట్టాడు మన కొరకు. దీని వలన ప్రేమ ఎట్టిదని
మనము తెలుసుకొనుచున్నాము. దేనివలన? ఆయన ప్రాణం పెట్టినందువలన. ప్రేమ అంటే ఏంటో, క్రీస్తు ప్రేమ ఎంత గొప్పదో ఆయన ప్రాణం పెట్టడాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. రోమపత్రికలు అంటాడు 5:8 దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. రోమ 5:8 ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు ఎన్ని మాటలు చెప్పమంటారు. ఆయన ప్రేమ ఎంత గొప్ప ప్రేమ. నిజంగా ఆయన మనల్ని ఎంత ప్రేమించాడో తెలిస్తే, మన కొరకు ఎంత త్యాగం చేశాడో తెలిస్తే, ఆయన నుంచి మనల్ని ఎవరు దూరం చేయగలరు? ఏమండి, ఒక భార్య కోసం భర్త త్యాగం చేశాడని ఆ భార్యకు అర్థమైతే ఆ భార్య తన భర్తను వదలగలదా మీరు చెప్పండి? వదలలేదు. ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు వారి ప్రేమ ఎంతో గొప్ప ప్రేమ. పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట చెప్తున్నారు, చూద్దాం. కొరింథీయులకు రాసిన 2 కొరింథీ 5:14 చూడండి. 14 క్రీస్తు ప్రేమ మమ్ములను ఏం చేస్తుంది? బలవంతము చేయుచున్నది. ఎలాంటి బలవంతం అంటే, అందరి కొరకు ఒకడు మృతి పొందెను కనుక అందరూ మృతి పొందురనియు జీవించువారు ఇక మీదట. ఏమంటే క్రీస్తు ప్రేమ ఎలా బలవంతం చేస్తుందట? జీవించేవారు. ఇక్కడ చూడండి, క్రీస్తు ప్రేమ దేవుని పిల్లల్ని ఎలా బలవంతం చేస్తుందట? ఎలా బలవంతం చేస్తుందంటే, ఇక జీవిస్తే ఆయన కొరకే, అది బ్రతికితే ఆయన కొరకే బ్రతకాలి, చస్తే ఆయన కొరకే చావాలి. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మనం ఎలా ఉండాలో తెలుసా? చావైనా బ్రతుకైనా ఇక ఆయనతోనే. అంతేనా? ఎవరైనా వచ్చి మీకు రేషన్ కార్డు తీసేస్తాం యేసుక్రీస్తుని నమ్ముకుంటే, యేసుక్రీస్తును వదిలిపెడితేనే మేము మీకు అన్ని రాయితీలు, ప్రభుత్వ రాయితీలు వచ్చేటట్టుగా చేస్తాం. రేషన్ కార్డు ఉండదు, లేకపోతే మీకు ప్రభుత్వ రాయితీలు ఉండవు, మీ పిల్లలకు ఉద్యోగాలు ఉండవు, మీకు తినడానికి రాబోయే రోజుల్లో తిండి కూడా ఉండదు, సమాజంలో నుంచి మిమ్మల్ని వెలివేయాల్సి వస్తుందని అంటే వదిలిపెడతామా? చెప్పరేమండి, వదిలిపెడతాం. క్రీస్తు ప్రేమ మనల్ని ఏం చేస్తుందట? బలవంతం. అంటే వదిలిపెడతావా నన్ను? ఈ చిన్న వాటి కోసం నన్ను వదిలిపెడతావా? అవసరమైతే, నేను నిజంగా నీకు అర్థమైతే ప్రాణాన్ని త్యాగం చెయ్యాలని ఆ క్రీస్తు ప్రేమ ఒక క్రైస్తవుని ఏం చేస్తుంది? బలవంతం. ఒక చోటకు నన్ను వాక్యానికి పిలిచారండి. చాలా భయంకరమైన ప్రాంతం అన్న, అవసరమైతే ఆ ప్రాంతంలో చంపేస్తారన్న, మీరు వెళ్ళొద్దన్నా అంటే నేను అన్నాను, క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది. చావనైనా చేస్తాను కానీ పిరిగి పందల దేవుని వాక్యం చెప్పకుండా కూర్చోలేను. పోతే ఏంటండి ప్రాణం? పోతే ఏంటి? దేవుని సేవలో మనం మరణిస్తే అది ఎంత గొప్ప ఆశీర్వాదం ప్రియమైన దేవుని వారలారా, అది ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప భాగ్యం. మంచి మంచి భక్తులు ఘోరమైన మరణాన్ని పొందుకున్నారు, పొందుకోలేదా? యేసుక్రీస్తు ఘోరమైన మరణమా, మామూలు మరణమా? అది ఘోరమైన మరణం. ఎవరైనా ఘోరంగా మరణించారంటే, ఎవరి చేతిలోనైనా చంపబడ్డారంటే భక్తి లేనోడు అనుకోకండి. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారు, అపోస్తలులు, భక్తులైన వారు, ఆదిమ సంఘంలో ఎంతోమంది దేవుని పిల్లలు భక్తిగా బ్రతికి, నిజమైన క్రైస్తవులుగా బ్రతికి ప్రాణత్యాగాలు చేశారు. తెలుసండి, క్రీస్తు ప్రేమ మమ్మలను ఏం చేస్తుంది? బలవంతం చేస్తుంది. ఏమని? జీవించువారు ఇక మీదట. లోకము కొరకు జీవించకూడదు, తమ కొరకే కాక, లోకం కొరకు కాదు, తమ కొరకు కాదు, తమ కొరకు మృతి పొందిన, తిరిగి లేచాడు మన కొరకు మృతి పొంది. యేసుక్రీస్తు వారు ఏమయ్యారు? తిరిగి 3వ రోజున లేచాడు ఆయన. ఆయన కొరకే బ్రతకాలని క్రీస్తు ప్రేమ బలవంతం మమ్మలను చేస్తుంది. నిజంగానండి, యేసుక్రీస్తు వారు మనకు అర్థమైతే ప్రియులారా, మన బంధువులు కానీ, మన కుటుంబ సభ్యులు కానీ, మన రక్త సంబంధులు కానీ ఎవరు మనల్ని దూరం చేయలేరు. ఈ మధ్యకాలంలో ఒక ఆయన అంటున్నాడు, ఇక మా కుటుంబంలో నష్టం వస్తేనండి మా బంధువులు అంటున్నారు, నువ్వు ఆ చర్చికి పోయిన తర్వాత నీకు ఈ బాధలు స్టార్ట్ అయ్యాయి,
వదిలిపెట్టి మా వెంట తిరుగంటున్నారంట. మరి ఏం చేస్తావు పోతావంటే పోబుద్ధి ఏట్లేదని అన్నాడు ఆయన. అదేంటో తెలుసా? క్రీస్తు ప్రేమ. చావనైనా చస్తాం కానీ యేసుక్రీస్తును వదిలిపెట్టం. ఒకనాడు ఆదిమ సంఘం చేసిన నినాదం అదే ప్రియులారా. అపోస్తులను పట్టుకొని చంపేస్తాం యేసుక్రీస్తు గురించి చెబితే, ఆయన్ను వదిలిపెట్టండి అన్నప్పుడు వాళ్ళు ఏమన్నారో చదువుతారా ఒక్కసారి? అపోస్తులుల కార్యములు 4:18. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసునామమును బట్టి ఎంత మాత్రమును మీరు మాట్లాడకూడదు బోధించను కూడదు అని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినడం దేవుని దృష్టికి ఏమైనా న్యాయమా? మీరు చెప్పండి ఒకసారి. మేము కన్న వాటిని మేము విన్న వాటిని చెప్పకుండా ఉండలేం. మీరేమైనా చేసుకోండి. చూసారండి, చంపేస్తాం ప్రాణాలే తీసేస్తామని చెప్పి బెదిరిస్తుంటే మీరేం చేసినా పర్లేదు, కానీ మా ప్రభువును మాత్రం మేము ప్రకటించకుండా ఉండలేం, ఉండలేం. ఆలోచించండి ప్రియులారా, నిజంగా క్రీస్తు ప్రేమ మనకు అర్థమైతే. వాళ్ళకు అర్థమైంది అపోస్తలులకు, అవునా? అపోస్తలులకు అర్థమైంది కనుకనే కొట్టినా హింసించినా మహాసభ ఎదుటికు తీసుకుపోయి పరువు నిలువెల్లా తీసినా వాళ్ళు ఆనందంగా వెళ్ళిపోయారట. అవమానాన్ని భరిస్తూ ప్రభు కోసం మేము అవమానం భరించామని ఆనందంతో వెళ్ళిపోయారటండి. అవమానాలు మాకు వచ్చాయని యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి, హింసిస్తే పోతావా క్రీస్తును వదిలిపెట్టి? ఏం చూసామండి రోమాపత్రిక 8:35? శ్రమ అయినా బాధలైనా, బాధ అంటే యోబులాగా అనారోగ్యం వచ్చి మనం బాధపడవచ్చు. కుటుంబంలో ఎవరైనా చనిపోయి మనకు ఆధారంగా ఉన్నవాళ్ళు పోతే ఏమండి మనకు బాధ రావచ్చు. అప్పుడప్పుడు దేవుని కోసం ఏదైనా త్యాగం చేయటానికి మనం సిద్ధమైనప్పుడు సాతాను గాడు, వద్దులే ఎలా బ్రతుకుతావు, ఇవన్నీ ఇచ్చి ఎలా బ్రతుకుతావు, ఇలాంటి మీటింగులు పెట్టి నువ్వు ఎలా బ్రతుకుతావు, ఈ డబ్బులన్నీ ఇలా మరి పాడు చేసుకుంటే ఎలా అని సాతాను గాడు ప్రేరణ. కానీ క్రీస్తు ప్రేమ ఏం చేస్తుంది? బలవంతం. క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తుంది. ఏమండి ఎన్ని శ్రమలు వచ్చినా నిజమైన క్రైస్తవుడు, ఎన్ని బాధలు వచ్చినా నిజమైన క్రైస్తవుడు క్రీస్తుకు దూరం కాడు, కాడు. ఒక్కసారి రోమాపత్రిక 8:37 చదవండి. క్రింద ఏం చెప్పాడు పౌలు గారు? రోమాపత్రిక 8:37 అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా. యేసుక్రీస్తు వారు మనల్ని ఏం చేశారు చెప్పాలి? ఏం చేశారమ్మా? ప్రేమించాడు. పైన అన్నాడు కదండి 35వచనంలో క్రీస్తు ప్రేమ నుండి మనలను. అదే కంటిన్యూషన్లో చూస్తే 37వచనంలో ఆయనను మనలను ప్రేమించిన ఆయన ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైన, చూడండి ఇక్కడ చూడండి, అంటలేం చేయండి, ఇది మరణమైనను. అమ్మా మన కుటుంబాల్లో కూడా ఏమండి, మన కుటుంబానికి ఆధారంగా ఉన్నవాళ్ళైనా మన రక్తాన్ని పంచుకొని పుట్టిన బిడ్డలైనా మనకు దూరమైనప్పుడు మనం ఇలానే ఉండాలి ప్రియమైన దేవుని వారలారా. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టించబడిన మరి ఏదైనను. ఏంటండి మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి ఏంటండి ఆ మాట? ఇవేవి మనలను ఆయన నుండి ఎడబాప లేవని రూఢిగా అంటే నిర్ధారణ చేసుకున్నాడు. రూఢిగా నేను నమ్ముచున్నాను, నమ్ముచున్నాను. మీరు నమ్మగలరా? మీరు నమ్మగలరా? నమ్మాలి. ఏమండి కుటుంబంలో ఎవరో మరణించారని మనం క్రీస్తును వదిలిపెడతామా?
ఆయన మన కొరకు మరణించలేదా? ఆలోచించండి, ఆయన మన కొరకు మరణించలేదా? మరణాన్ని మీరు ఏదో ఒక విధంగా చూడకండి ప్రియులారా. మరణం అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టి మన తండ్రి యొద్దకు వెళ్ళటం. ఏమండి వెళ్ళటం? ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి పోవాలంటే మార్గం ఉండాలి. ఈ భూలోకాన్ని విడిచి దేవుని సన్నిధిని చేరాలంటే కూడా మార్గం ఉండాలి. ఆ మార్గమే మరణం. అవునా? లోకులందరూ పోయే మార్గమును నేను పోవుచున్నాను అన్నాడు ఎవరైనా? దావీదు గారు. ఆ మార్గంలో ప్రతి ఒక్కరూ వెళ్ళాలి. మరణం అనే మార్గం గుండా మరో లోకాన్ని చేరుకోవాలి ప్రియమైన దేవుని వారలారు. ఏమండి ఏం జీవితం అండి ఇది? ఇక్కడ మొన్నటి వరకు కరోనా అన్నారు, ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఎవరైనా ఏదైనా ఇస్తే తినే పరిస్థితి లేకుండా పోయింది. గడగడలాడిపోయాం. ఏంటోనండి అదో జీవితం? రకరకాల వైరస్లండి, రకరకాల బాధలండి. అసలు ఈ లోకంలో ఎక్కడండి ఆనందం? శరీరంలో ఎన్ని ఇబ్బందులండి. కొద్ది రోజులు ఆనందంగా ఉన్నామంటే ఏదో ఒక వార్త వచ్చి పడుతుంది, వచ్చిన ఆనందం ఎగిరిపోతుంది. ఈ లోకంలో ఈ బ్రతకడం కంటే, ఈ జీవితం కంటే ఈ జీవితాన్ని తొందరగా ముగించుకొని ఆ ప్రభువుతో ఉండడమే చాలా బెటర్. బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. ఈ రెంటి మధ్యన నేను, ఏ రెండు? చావు, బ్రతుకు. ఈ రెంటి మధ్యన నేను ఇరుకునబడి ఉన్నాను. నేను తొందరగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి క్రీస్తుతో కూడా, చూసారండి క్రీస్తుని ఎంతగా ప్రేమించాడు ఆయన, క్రీస్తుతో కూడా ఉండాలని నాకు ఆశ ఉన్నది. రకరకాల ఆశలు ఉంటాయి మనుషులకి. నీ ఆశ ఏంటంటే మటన్ బిర్యానీ తినాలని నాకు ఆశ అంటాడు ఒకడు. మంచి పొలాన్ని కొనాలంటాడు. ఏవేవోనండి లోక సంబంధమైన ఆశలు ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. పౌలు గారి ఆశ ఏంటంటే, ఆయనకు అర్థమైంది క్రీస్తు ప్రేమ, ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి, ఆయన దగ్గరకు వెళ్ళిపోవాలి. మనం ఎలాంటి ఆశలతో బ్రతుకుతున్నాం? ఏమండి క్రీస్తు ప్రేమ అర్థమైన వాడు మరణమే ఎదురొచ్చిన లెక్క చెయ్యడు. మనం చదువుకున్న రోమపత్రికలో కరువైనా ఖడ్గమైనా ఉపద్రవమైనా, అవునా? ఏంటండి కరువైనా ఖడ్గమైనా? ఖడ్గము పెట్టి బెదిరించారు ఎవరిని? యాకోబు గారిని. యాకోబు గారి దగ్గరకు వచ్చి ఏంటి యేసుక్రీస్తు యేసుక్రీస్తు అంట ఊరికే, ఆయన గురించి ప్రకటిస్తామేంటి, చంపేస్తామని ఖడ్గం తెచ్చారండి. చూడండి అపోస్తుల కార్యాలు ముగించేస్తాను. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 1వ వచనం, దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధ పెట్టుటకును బలత్కారముగా పట్టుకునుటకును యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో, అంటే ఒకేసారి వచ్చి ఏదో పొడి చేశారనుకున్నారా? వార్నింగ్లండి ముందే వాళ్ళకి. ఏంటి యేసుక్రీస్తుని గురించి ప్రకటిస్తారా, చంపేస్తాం, ఆయన వదిలిపెట్టండి, ఆయనను వదలండి, ఆయన గురించి చెప్పకండి, చంపేస్తామంటే యాకోబు గారు ఒక్కటే అనుకున్నాడు, చావనైనా చస్తాను కానీ మీ బెదిరింపులకు నేను లొంగను. క్రైస్తవుడు అంటే మరణానికి భయపడేవాడు అనుకున్నారా? కాదు, నా ప్రభువును ప్రకటించక నేను ఉండలేను అన్నప్పుడు ఆ ఖడ్గానికి బలైపోయాడండి. ఆ ఖడ్గంతో చంపేశారండి. హేరోదు ఖడ్గముతో చంపించాడట. ఎన్ని బెదిరింపులండి బాబు. ఆదిమ సంఘంలోనండి ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారండి, ఎంతమంది ప్రాణాలు. ఒకనాడు క్రీస్తు అర్థం కానప్పుడు అపోస్తుడైన పౌలు గారు కూడా సౌలుగా ఉన్న కాలంలో సంఘాన్ని హింసించి అనేక మంది ప్రాణాలే తీశాడు. యేసుక్రీస్తుని వదిలిపెట్టాలి, ఆయన మీరు నమ్మకూడదన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా? మేము ఆయన్ని విడిచిపెట్టలేము. ఎంతమందిని హతమార్చాడండి. వాళ్ళు ప్రాణాలైనా పోగొట్టుకున్నారు కానీ క్రీస్తును మాత్రం వదలలేదు. ఏమండి ఇంట్లో తిండి లేనందున, ఏమండి ధరించుకోవడానికి బట్టలు లేవని, శరీరంలో ఆరోగ్యం లేదని, నా అనుకున్న వాళ్ళు నాకెవరు లేరని ప్రభువును వదిలిపెట్టే అంత
ఏమండి పిరికి వాళ్ళం కాదు. అలాంటి వారంగా మనం ఉండకూడదు. ఇలాంటివేవి కూడా మనను క్రీస్తు నుండి దూరం చేయలేవు. ఎప్పుడు అంటే క్రీస్తు ప్రేమ మనకు అర్థమైనప్పుడు. ఆయన మన కొరకు ఎంత త్యాగం చేశాడు, ఆయన మన కొరకు పరలోకాన్ని విడిచిపెట్టాడు కదా, అవునా? దేవునితో సమానమట. పరలోకం అనే స్థితి ఏంటి? దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకొనలేదట. మన కొరకు ఏమండి మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు, తన్ను తాను రిక్తునిగా ఏమండి ఈ ప్రపంచంలో మన కోసం ఇంత చేసేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎన్ని చదివించాను ఆయన ప్రేమకు సంబంధించినవి, ఇన్ని మనం విన్న తర్వాత, ఇవి అర్థమైన తర్వాత ఆయన నుంచి మనల్ని ఎవరు ఏది దూరం చేయడానికి వీలు లేదు, ఏది దూరం చేయలేదు. కాబట్టి రాబోయే రోజుల్లో మన కుటుంబంలో పరిస్థితులు ఎలా ఉంటాయో మనకి తెలియదు. ఈరోజు మనకు అండగా ఉంటాము అన్నవాళ్ళు రేపు ఉంటారో లేదో కూడా తెలియదు. అలాంటి వాళ్ళున్నా లేకున్నా దేవుడు మనకున్నాడు. అమ్మా మనకెవరున్నారు? మొదటి వర్తమానంలో మనం విన్నాం, దేవుడు మనకున్నాడు. ఆయనే మనకు ఆదరణ, ఆయనే మనకు అండ, ఆయనే మనకు కొండ, ఆయనే మనకు ఆశ్రయ దుర్గం. ఎవరు విడిచినా, ఒకవేళ కుటుంబంలో మనకి సహాయపడేవాళ్ళు, సహాయపడతామని చెప్పేవాళ్ళు ఉన్నా వాళ్ళు పోవచ్చు రేపు మనల్ని విడిచిపెట్టి, కానీ ఎన్నడూ విడమని వాడు, ఎన్నడూ ఎడబాయని వాడు దేవుడేనండి, దేవుడే. యేసుక్రీస్తు వారు ఏమన్నారు, ఎక్కడి నుంచి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ, మిమ్మల్ని ఎన్నడను విడవను, ఎడబాయను, యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటానని చెప్పాడు, ఉన్నానని చెప్పాడు. ఈరోజు వాక్యరూపిగా మన మధ్య ఆయన ఉన్నాడు, మనను ఆదరిస్తున్నాడు, మనకు సహాయం చేస్తున్నాడు. ఇంత ప్రేమామూర్తికి మనం ఎప్పుడు దూరం కాకూడదు. ఆయన ప్రేమ అర్థమైతే, ఆయన మనం అర్థం చేసుకున్న వాళ్ళమైతే ప్రపంచంలో ఎవరు ఎవరిని మనల్ని దూరం చేయలేరు, ఏ పరిస్థితి మనల్ని దేవుని నుండి దూరం చేయలేదు. అంత గొప్ప ప్రేమ యేసుక్రీస్తు వారు మనపై చూపించిన ప్రేమ.